ఎమ్మెల్యే మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో వెయిట్ చేసే ఏరియాల్లో ఎమ్మెల్యేలను తీసేసి ఇదిగో అతని జాతకాలు లేదు కాబట్టి కొత్త మొక్క ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇదే కథ వీళ్ళ మీద నడిపిస్తారు. అంతే ఆ విధంగా తీసుకుని వస్తారు. అందులో ఒక 40 నుంచి 70 ముఖాలు మార్చాలనుకుంటున్నారు. ఎక్కువ మంది మహిళలకి ప్రయారిటీ, కొన్ని కొన్ని ఏరియాల్లో జెంట్స్ కి ప్రత్యేకించి, అంటే ఎక్కడైతే గొడవలు జరిగే ఏరియాల్లో జెంట్స్ ని బలమైన వాళ్ళని పెడతారు. ఇప్పుడు ఈవిడేంటి గవక్కన కంగారు పడిపోతారు. అదే డొక్క మాణికర్ ప్రసాద్ అయితే డొక్క తీస్తాడు, నిలబెట్టి ఆయన సమాధానం చెప్తాడు, ఆర్గ్యుమెంట్ చేయడం గానీ ఇంటలెక్చువల్. అందులో అంటే దానే రకం నందిగం సురేష్ అయినా అంతే. అయితే నందిగం సురేష్ కి అక్కడ ప్రాబ్లం ఉంది ఆ ఏరియా, కాబట్టి ఈయన పెట్టి ఉండొచ్చు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో సెటిలైట్ చేసుకుంటూ వస్తారు, అందులో ఇది అయ్యి ఉండొచ్చు. అందులోకి అమరావతి ప్రాంతం చాలా కీలకం. అయితే వీళ్ళందరూ ఒక ఓకే ఒక వార్నింగ్ అనాలో ఏంటో, ఒక 10 గంటల్లో కనుక సాల్వ్ చేయకపోతే రాజీనామా చేస్తాం మొత్తం అందరూ అనేది కూడా మంచిదే కదా. చేస్తాం, గుహాటీకి వెళ్తారు, అక్కడైనా సెట్ అవుతారు, పోనీ అక్కడేమన్నా ఈవిడికి ఇస్తారా బేసిక్ గా. అదే ఇప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అందరు కలిపితే మొత్తం మీద కలిపితే 25 మంది ఉంటారేమో. ఈ 25 మంది అయితే జగన్ గెలిపించలేదు కదా, జగన్ పేరును వీళ్ళందరూ కూడా గెలుచుకొచ్చింది అంతే కదా. గ్రౌండ్ లెవెల్లో వీళ్ళందరూ వర్కింగ్ ఇది ఉంటది. ఇప్పుడు సొంత పార్టీని నాశనం చేసుకుని వేరే పార్టీని గెలిపిస్తారా, ఓ శ్రీదేవి కోసము లేకపోతే కనుక ఇంకొక నాయకుడు కోసము? వీళ్ళు పార్టీని చూసి గెలిపించారా, అభ్యర్థిని చూసి గెలిపించారా? ఎవరైనా నాకు తెలిసేది పార్టీని చూసే గెలిపించారు, జగన్ చూసి గెలిపించారు. జగన్ చూసి గెలిపించిన వాళ్ళు శ్రీదేవి కోసం జగన్ వదిలేస్తారా? అదే కదా, ప్రస్తుతం మందు మత్తులు మాట్లాడచ్చు, మందు ఇటువంటి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం ఓకే. అంటే ఉండవల్లి శ్రీదేవి గారు ఆమె పర్సనల్ గా ఏమి ఆ మాట చెప్పిందా లేదని చుట్టుపక్కల వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఆమె వచ్చిందా అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏదని వాళ్ళకి మాత్రం తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ కోఆర్డినేటర్లు అందరినీ డైరెక్ట్ గా ఆయనే నియమిస్తున్నాడు, అటువంటి అంత ఇమీడియట్ గా వీళ్ళు రిజెక్ట్ చేయడం అంటే ఇంకా కయ్యానికి సిద్ధమైనట్టేనా? ఏమి ఉండదు కయ్యం అనే దానికంటే కూడా మమ్మల్ని గుర్తుంచుకోండి అని చెప్పడం చెప్తున్నారు. కొత్త నాయకులు వస్తే ఇప్పటిదాకా ఈ నాయకులు వెనకాల వీళ్ళే హవా నడుపుతారు. ఇప్పుడు కొత్త నాయకులు వస్తే మళ్ళీ కొత్త టీం తెచ్చుకుంటారేమో, అప్పుడు మాకు ప్రయారిటీ ఉండదు కదా. కాబట్టి హడావిడి చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు యువతలోళ్ళు. లేదు వీళ్ళు గుర్తు పెట్టుకోలేదు అనుకుని తెలుగుదేశం దగ్గరికి పోతారు, వాళ్ళు గుర్తిస్తే. ఇవి జరుగుతాయి గ్రౌండ్ లెవెల్, ఇంకా చాలా జరుగుతాయి రాబోయే రోజుల్లో. అందులో ఇది ఒక ఆరంభం అనుకోవచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది అనుకుంటున్న అమరావతి ఈ ఏరియాలోనే ఇటువంటి విభేదాలు రావడం భవిష్యత్తులో వైసీపీకి ఏమి ఖచ్చితంగా కాదా? ఎక్కడ నెగిటివ్ ఉన్నా అవతల క్యాష్ చేసుకుంటారు. అంటే వేరే ప్రాంతాలు వేరు, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కొంచెం బలం చూడరు కదా. తెలుగుదేశం బలం ఉంది కాబట్టి అయితే మొన్న గెలవాలి కదా, అసలు మొత్తం అన్ని చేశాకే గెలవలేదు అక్కడ బేసిక్ గా. ఇప్పుడైతే గెలిచే అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళు